వెల్కమ్ టు DN5. 20వ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిఏటియు ఏఐటీసీ నాయకులు కోరారు. చీరాల ఎన్జీఓ భవన్లో వామపక్ష కార్మిక సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. మోడీ ప్రభుత్వ శాఖలను ప్రైవేట్ పరం చేస్తున్నాయని సిఏటియును ఏఐటీయుసీ నాయకులు పేర్కొన్నారు. విద్యుత్ వ్యవసాయ బిల్లులతో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తున్నారని ఆరోపించారు. అదాని అంబానీలకు దేశాన్ని దాసోహం చేస్తున్నారని చెప్పారు. అత్యంత క్లిష్టమైన రక్షణ రంగాన్ని సైతం ప్రైవేట్ పరం చేస్తూ అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాలకు తాకట్టు పెట్టేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. దేశాన్ని నాశనం చేసే దిశగా బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. సమావేశంలో బాబురావు, ఆశీర్వాదం, మేడ వెంకట్రావు, జిలానీ, ఉప్పుటూరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. మొత్తం కార్పొరేట్లకు అనుకూలంగా భారతదేశాన్ని అమెరికాకి, సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె హర్తాలు జరుగుతూ ఉంది. 27వ తారీఖున వ్యవసాయ బిల్లులు, అట్లాగే విద్యుత్ చట్టాలని నిరసిస్తూ 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కరెంటు సబ్స్టేషన్ల దగ్గర నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రైతాంగ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. పండిన పంట గిట్టుబాటు ధర లేదు. ఎరువులు, పురుగు మందులు, కల్తీలు వస్తూ ఉన్నాయి. చేసిన అప్పులు తీరక, వడ్డీలు కట్టలేక కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. గత 6 సంవత్సరాల మోడీ పాలనలో సుమారు 50,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నా రైతాంగాన్ని ఆదుకునే పని, రైతాంగాన్ని సమస్యలు పరిష్కారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం లేదు. పైపెచ్చి ఈరోజు వ్యవసాయ బిల్లులు, 3 బిల్లుల్ని పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ వాయిస్ కానీ వాళ్ళ గొంతు కూడా వినపట్టడానికి లేకుండా గొంతు నొక్కి పార్లమెంట్లో బిల్లులు పాస్ చేశారు. విద్యుత్ చట్టం బిల్లు పాస్ చేశారు. ఇవన్నీ కూడా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో, చిన్న సన్న సన్నకారు రైతులు, వీళ్ళని దివాలా తీయించి వాళ్ళని భూముల నుంచి ఎల్లగొట్టి కార్పొరేట్ సంస్థలకి మొత్తం భూముల్ని కట్టబెట్టారు.